ప్రియని దేవుని పిల్లలరా రోజున మన కోసం ఏర్పాటు చేయబడినటువంటి పాఠం దేవుని అంబుల పొది ప్రియమని దేవుని పిల్లలరా అంబుల పొది అనగానే సాధారణంగా ఈ పదాన్ని మనం ఎవరి దగ్గర ఎక్కువగా వింటామంటే వేటగాళ్ళ దగ్గర వినిపించే పదం అండి అంబు అనగానే బాణం యారో ఈ బాణాలన్నీ నింపుకునే ఒక బాక్స్ లేకపోతే ఒక తుట్టి వెనక తగిలించుకునే వేటగాడు వేటకు వెళ్ళటానికి ఉపయోగించే ఒక వస్తువు బాణాలు దాచుకోవటానికి ఉపయోగించుకునే ఒక వస్తువునే అంబుల పొది అంటారు దీని గురించి బైబిల్లో దేవునికి అంబుల పొది ఏంటి అని మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లలరా దేవుడు ఏమైనా వేటగాడా దేవునికి ఎందుకు అంబుల పొది కావాలి ఈ అంబుల పొది ఎలాంటిదిగా ఉండాలి అసలు ఏంటి దీని గురించిన వివరణ మనం ఆలోచిస్తే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అనేకమైన సమస్యలు ఉన్నాయండి సమస్య లేనివాడంటూ ఈరోజు ప్రపంచంలో లేరు ఏ మనిషిని మీరు కదిలించినా అతని హృదయాంతరంగంలో నుంచి అనేకమైన సమస్యలు వెల్లువల బయటకు వస్తుంటాయి ప్రతి మనిషికి సమస్య అనేది ఉంది అందుకే ఈరోజు మంది క్రైస్తవులు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకోవడానికి లేదా దేవుని దగ్గరికి రావడానికి గల ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే ఆ సమస్యలే సమస్య ఉంటే దేవుడు తీరుస్తాడు అని మనిషి అనుకుంటున్నాడు నా సమస్య దేవునితో చెప్పుకుంటే నా సమస్య దేవుడు తీరుస్తాడు అని మనిషి అనుకుంటున్నాడు కానీ ప్రపంచానికి తెలియని మరొక సంగతి ఏంటంటే ప్రియమైన దేవుని పిల్లలరా దేవునికి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయండి దేవునికి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు తనంతట తానుగా తీర్చుకోలేనివి తనంతట తానుగా తీర్చుకోలేని కొన్ని సమస్యలు దేవునికి ఉన్నాయి వాటి గురించి ప్రపంచం అస్సలు ఆలోచించలేదండి ఎవరు ఆలోచించలేదు ప్రియమైన దేవుని పిల్లలారా దేవునికి ఉన్న ప్రధానమైన సమస్య ఏంటి అని మనం ఆలోచిస్తే ప్రారంభం నుండి ఈ జగత్తుకు పునాది వేయబడక ముందటి నుండి ఆయనకు ఆయన ఒక సమస్య వేధిస్తుందండి ఆ సమస్య అపవాది దేవునికి ఉన్న సమస్య అపవాది ఈ అపవాది దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు అండి ఆ అపవాది దేవుని మీద యుద్ధం ప్రకటించినప్పుడు అండి ఆ అపవాదితో యుద్ధం చేయటానికి గాను దేవుడు దూతలనే పంపించాడండి మీకు ఆ విషయం తెలుసు ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయంలో మీరు చూడగలిగితే ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం ఏడవ వచనాన్ని మీరు ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని పిల్లలరా ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం ఏడవచ్చిన అంతట పరలోకమందు యుద్ధము జరిగిన అన్నాడు మికాయిలను అతని దోతలను అపవాదితో యుద్ధము చేయవలనని అంటే ఇప్పుడు దేవునికి సమస్యగా మారినటువంటి అపవాదితో యుద్ధం చేయటానికి గాను దేవుడు దోతల్నే నియమించాడండి ఎందుకు దూతల్ని పంపించాడు అంటే అప్పటికి అప్పటికి ఆయన దగ్గర ఉన్నటువంటి వారు దోతలే ప్రియమైన దేవుని పిల్లలరా ఆ తర్వాత ఈ అపవాది పరలోకం నుంచి పడద్రోయబడి ఎక్కడికి వచ్చిందనేది మీరు ఆలోచించగలిగితే ఇదిగో మనం నివసిస్తున్న ఈ భూమి మీదే అది పడద్రోయబడిందని బైబిల్లో చెప్పాడు ఆ అపవాది పడద్రోయబడింది అదే ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన వాళ్ళు మీరు ఆలోచించగలిగితే అందుచేత పరలోకమా పరలోక నివాసులారా మీరు ఉత్సహించండి భూమి సముద్రమా మీకు శ్రమ ప్రారంభమైంది కారణం ఆ దరిద్రం పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీద పడింది అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చేశాడు అంటే భూమి మీదకు వచ్చేశాడు భూమి మీదకి వచ్చటం వల్ల భూమి మీదకి అపవాది రావటం వల్ల పరిస్థితులు ఎలా మారిపోయాయో మీ అందరికీ తెలుసు ప్రియమైన దేవుని పిల్లలరా పరిస్థితులు ఎలా మారిపోయా అందరికీ తెలుసండి ప్రపంచంలో యథార్థవంతుడిగా పుడుతున్నటువంటి మనిషి నిష్కల్మషంగా నిర్దోషిగా తెల్ల కాగితంగా భూమి మీదకు వచ్చినటువంటి మనిషి అందరి పిల్లల్ని చూడండి ఒకేలా ఉంటారండి ఒకే విధంగా ఉంటాయి పసిపిల్లల మనస్తత్వాలు పసిపిల్లల జీవితాలు కానీ అదే పసిపిల్లలు పెరిగి పెద్దవారవుతూ పెద్దవారవుతూ కాలక్రమేణా ఒకడు ఒకలా మారితే ఒకడు మరొకలా మారితే మరొకరు మరొక విధంగా మారితే సమాజంలో ఈ వ్యత్యాసాలు మనుష్యుల మనస్తత్వాలలో వస్తున్నాయంటే దేవుని పిల్లలు దేవుళ్ళుగా పుట్టినటువంటి దేవుని పిల్లలలో ఆ లక్షణాలు కనబడకుండా క్రూరత్వం హింసాత్మ హింసాత్మకమైన చర్యలకు పాల్పడేవారిగా అనేక మంది మారిపోతున్నారంటే ప్రియమైన దేవుని పిల్లలరా వారిలో దైవత్వం కోల్పోయి దయ్యపు తత్వం చోటు చేసుకుంటుంది ఆ దయ్యపు తత్వం వలననే మనుషులు ఎలా మారిపోతున్నారని ప్రపంచంలో ఎవరు ఆలోచించట్లేదండి కనబడని ఒక దుష్ట శక్తి ప్రపంచాన్ని ఆవహించింది సుమారుగా ఏడు వందల యాభై కోట్ల మంది ప్రజలండి ఏడు వందల యాభై కోట్ల మంది ప్రజలలో ఎందరున్నారు నీతిమంతులు ఎంత ఎంత మంది ఉంటారండి నీతిమంతులు ఏ దేశం నీతిమంతమైన దేశంగా కనబడుతుంది ఏ ప్రాంతంలో యథార్థవంతులు కనబడుతున్నారు లేరండి ప్రపంచమంతా అపవాది మాయలోనికి వెళ్ళిపోయి ప్రపంచ ప్రజలందరూ దేవునికి విరోధులుగా మారిపోయి ప్రపంచ ప్రజలందరూ దేవుని మీద తిరుగుబాటు చేసే స్థాయికి ఎదిగిపోయారంటే ప్రియమైన దేవుని పిల్లలారా దానికి కారణం వాడేనండి అపవాది దానికి కారణం వాడే ఒకప్పుడు పరలోకంలో ప్రారంభించాడు యుద్ధాన్ని ఈరోజు ఒకప్పుడు పరలోకంలోని జనములను మోసపుచ్చిన వాడు ఈరోజు ఈ భూమి మీద ఉన్న దేవుని పిల్లలను మోసపుచ్చుతున్నాడు మోసపుచ్చుతున్నాడు అలాంటి భయంకరమైన పరిస్థితులు ప్రపంచంలో ఉన్నాయి అపవాది పాలనలోనికి ప్రపంచం అంతా వెళ్ళిపోయింది అనటానికండి ఇదిగో సమాజంలో మనం చూస్తున్న పరిస్థితులేనండి దానికి తార్కాణాలు సమాజంలో మనకు కనబడుతున్నటువంటి పరిస్థితులను మనం ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని పిల్లలరా ఈ మధ్య కాలంలో మనం న్యూస్ మీడియాలో విన్నామండి తప్పతాగి తల్లిని సైకిల్ మీద తీసుకుని వెళుతూ ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి వచ్చేసరికి ఆ సైకిల్ అక్కడ ఆపుచేసి తల్లినే చేరిచిన ఒక కుమారుడి యథార్థ గాథ న్యూస్ మీడియాలో మనం విన్నాం అలాగే నేనేసుకున్న చెట్టు ఫలం నేను ఎందుకు అనుభవించకూడదని కామాంధుడైన ఒక కన్న తండ్రి నేల మాలిగలో పాతిక సంవత్సరాల పాటు తన కన్న కూతుర్ని బంధించి అతి కిరాతకంగా ఆమెను అనుభవించి ఆమెకు కన్న పిల్లల్ని కూడా ఆ వాడే అనుభవించాడంటే ఎంతటి నీచమైన స్థితికి ఈ రోజున వ్యవస్థ దిగజారిపోయిందో మీరు అర్థం చేసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా అలాగే తాను తాగుతానన్నందుకు తన తల్లి డబ్బులు ఇవ్వలేదని ఆ తల్లి తగ తలని తెగనరికి తన సైకిల్కి ఆ జుట్టును ముడివేసి ఊరంతా తిప్పుతూ పోలీస్ స్టేషన్కి ఊరేగింపుగా వెళ్ళిన ఒక దుర్మార్గుడైన ఒక కొడుకు యథార్థ గాథ మనం న్యూస్ మీడియాలో విన్నాం ఎక్కడుంది చెప్పండి మానవత్వం మనిషి బ్రతుకులో మనుషుల్లో మానవత్వం కోల్పోయిందండి మనుషుల్లో మానవత్వం వెళ్ళిపోయింది మనుషుల్లో మానవత్వం లేదండి మృగతత్వం మృగతత్వం అని కూడా అనకూడదండి కారణం ఏంటి చెప్పమంటారు ఏ సింహం కూడా తన కడుపును పెట్టిన పిల్లల్ని తినేదండి వేరే జాతికి సంబంధించిన ఏ జింకనో వేటాడి తెచ్చి తన పిల్లలకు ఆహారంగా పడేసి వెళ్ళిపోద్ది అంటే ఇప్పుడు మనిషిని మృగంతో పోల్చితే మృగాలు కూడా ఒప్పుకోవేమోనండి చీవిని మాతో పోల్చకండి అని ఏమో ఎందుకంటే మనిషి బ్రతుకు అంత భయంకరంగా మారిపోయింది రోజు రోజుకి భక్తులు పెరిగిపోతున్నట్టుగా మనకి సమాజం కనబడుతుందండి ఏం భక్తి అండి ఏం భక్తులు జరుగుతున్నాయి హైందవ్యంలోను ఇటు క్రైస్తవ్యంలోను అటు ముస్లింలోను ఎక్కడ చూసినా ఇస్లాంలో చూసినా ఎక్కడ చూసినానండి భక్తుల సంఖ్య విపరీతంగా మనకు కనబడుతున్నప్పుడు మరి నిజంగా వీళ్ళందరూ భక్తులైనప్పుడు వ్యవస్థ ఎందుకు ఇలా చెడిపోయింది ఏ రోజుక ఆ రోజు స్కూళ్ళలో పిల్లల్ని కూర్చోబెట్టి పాఠాల పేరిట అనేకమైన సంగతులు నేర్పిస్తూ విద్య లేనివాడు వింత పశువు అన్నటువంటి ఈ సమాజం విద్య ద్వారా మనుషుల్ని మానవత్వం కలిగిన వారిగా మహానుభావులుగా తీర్చిదిద్దాలని తాపత్రయపడుతున్నటువంటి ఈ సమాజంలో ఎందరు పిల్లలండి దేవుని కోసం బ్రతుకుతున్న వాళ్ళు ఎందరూ దేవుళ్ళుగా మారుతున్న వాళ్ళు లేదండి సమాజం బాగోలేదండి సమాజం పరిస్థితి బాగోలేదండి ఎవరి జీవితాలు బాగోలేదండి ఎవరు నీతిమంతులుగా లేరండి ప్రపంచం అంతా చెడిపోయిందండి చెడిపోయింది చెడిపోయింది దీని అంతటికి కారణం దీని అంతటికి కారణం ఒకే ఒక్కడు వాడే అపవాది పరలోకంలో దేవుని మీద యుద్ధాన్ని ప్రకటించడానికి కాను తనకంటూ కొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప యుక్తిపరుడు అండి వాడు పరలోకంలో దూతలనే మోసగించాడు అక్కడుండి భూమి మీదకొచ్చి దేవుని పిల్లలైన మనుష్యుల్ని కూడా చెరపట్టాడు దేవుని పిల్లల్ని దేవునికి కాకుండా చేశాడు దేవుని ఉద్దేశాలు మనుషుల్లో నెరవేర్చకుండా చేశాడు ప్రపంచాన్నంతటినీ తన హస్తగతం చేసుకుని కలిగి ఉన్నదేది ఏ ఎవరైతే లేకుండా కలగలేదో ఆ మహానుభావుడి భూమి మీదకు వచ్చినప్పుడు ఆ మహానుభావుడి ముందు నిలబడి ఏం మాట్లాడడో మీ అందరికీ తెలుసు ఏసు నీవు నా కాళ్ళకు మొక్కు ఇదిగో ఈ రాజ్యముల మహిమంతా నాది నాది ఏంటి ఎంత ధైర్యంతో చెప్తున్నాడండి ఎంత ధైర్యంతో చెప్తున్నాడండి సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారి ముందు నిలబడి ప్రియమైన దేవుని పిల్లలారా ఇలాంటి పరిస్థితుల్లోనండి తన కళలు పండిస్తారని తన కొరకు బ్రతుకుతారని తన కొరకు ఈ భూమి మీద జీవించి తనను మహిమపరుస్తారని కోరుకున్నటువంటి కన్నతండ్రి కళలు కళ్ళైపోతున్నటువంటి తరుణంలో ఆయనకు కాకుండా ఆయన పిల్లలు అపవాది చెంతకు చేరిపోయి దేవుని పిల్లలుగా పిలిపించుకోవలసిన వారే మీరు అపవాది పిల్లలని దేవుడి చేత అనిపించుకునే స్థాయికి దిగజారిపోయినప్పుడు కన్నతండ్రి మనసు ఎంత బాధకు ఎంత ఆవేదనకు గురై ఉంటుందో మీరు ఆలోచించాలండి ఎంత బాధపడి ఉంటాడో మీరు ఆలోచించాలండి కడుపున పుట్టిన పిల్లలు మనకి కాకుండా మన మీదే తిరుగుబావుట ఎగురవేసి మన శత్రువుల చెంతకు చేరిపోయి మన ప్రాణాలకు ముప్పు కలిగించే వారిగా మారిపోతే భూమి మీద కన్న తల్లిదండ్రులుగా మనం ఎక్కడ సంతోషంగా ఉండగలం చెప్పండి భూమి మీద తల్లిదండ్రులుగా మనకే ఆనందం ఉండదు కదండి మన పిల్లలు మన శత్రువుల చెంతకు చేరిపోతే అలాంటిది కన్నతండ్రి కోట్ల మంది అనేక మంది పిల్లలు తనకు కావాలని జగత్తుకు పునాది మునుపు కోరుకుని ఇంతటి మహావిశ్వాన్ని కోట్ల సంవత్సరాలు కష్టపడి కలిగించి తన కష్టాన్ని మన కోసం పెట్టుబడిగా పెట్టి మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి కన్నతండ్రి ఎంతటి ఆవేదనకు గురి కావాలి ప్రియమైన దేవుని పిల్లలరా ఆయన మనసు ఎంత సంతాపం పొందాలి ప్రియమైన దేవుని పిల్లలరా ప్రారంభం నుంచి ఆయనకి ఎక్కడుందండి సంతోషం ఎక్కడ లేదండి ఎక్కడ లేదు ఇప్పుడు ఆయన మనస్సులోని కోరిక ఆయన మనస్సులోని బలమైన కోరిక అంటే తెలుసండి బలమైన కోరికంటే తెలుసండి ఇదే అపవాది ఇదే అపవాది పరలోకంలో యుద్ధాన్ని ప్ర ప్రకటించాడు అప్పుడు మెకాయలు మీరు మీరు వెళ్ళండి అన్నాడు దూతలారా మీరు వెళ్ళండి యుద్ధం చేయండి అన్నాడు ఇదే అపవాది ఈ భూమిని తన హస్తగతం చేసుకున్న ఈ భూమి మీద దేవునిపై యుద్ధాన్ని ప్రకటించిన ఇదే అపవాది ఒకనాడు పరలోకంలోనూ యుద్ధాన్ని ప్రకటిస్తే ఆ యుద్ధం ప్రకటించినప్పుడు దూతలను యుద్ధానికి వెళ్ళమంటే వెళ్ళారు జయించారు వాడిని భూమి మీద పడద్రోశారు వారు దేవుని నుండి పుట్టినవారు కారు దేవుని మాట వలన కలిగినటువంటి దేవుని సేవకులైన దూతలు వాళ్ళు ఆయన మాటకు లోబడి ఎవరిని జయించారండి అపవాదిని జయించి ఈ భూమి మీద పడగొట్టారండి పరలోకంలో జరిగింది అప్పుడు దేవునికి సంతోషం అండి అప్పుడు దేవునికి సంతోషం ఎందుకు ఆయనకు విరోధంగా రూపింపబడిన ఈ ఆయుధం ఎక్కడికి వచ్చేసింది విరిగిపోయి నేలకు రాలిపోయింది కానీ ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళీ భూమి మీద ఎదురైంది దేవునికి కానీ ఇక్కడ దేవదోతలు లేరండి ఎవరున్నారు తెలుసండి సాక్షాత్తు కన్న తండ్రి కడుపున పుట్టిన దేవుని కుమారులు ఉన్నారండి ఇక్కడ ఉన్నవారు పనోళ్ళు కాదండి సేవకులు కాదండి దేవునికి పుట్టిన దేవుని కుమారులు ఉన్నారు దేవు దోతల ముందు ఓడిపోయిన వాడు దోతల ముందు ఓడిపోయిన వాడు ఎక్కడికి వచ్చి పడ్డాడు కుమారుల ముందుకు వచ్చి పడ్డాడు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండాలి మీరు చెప్పండి దోతల ముందు ఓడిపోయినవాడు కుమారుల ముందు ఏమైపోవాలండి కుమారుల ముందు రాగలడు అసలు కుమారుల ముందు నిలబడగలడు అసలు నిలబడలేని పరిస్థితి అండి దోతలే తన్ని తగలేశాయంటే కుమారులు ఏం చేయాలండి కుమారులు ఏం చేయాలి ఏం చేస్తారని దేవుని కోరిక తెలుసండి అసలు ఎలాంటి ఆలోచనలు దేవునికి ఉన్నాయి తెలుసండి ఎలాంటి ఆలోచనలతో ఈ భూమి మీద అపవాదిని పడగొట్టాడు మనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలరా రోమిలకు రాసిన పత్రిక పదహారు అధ్యాయం ఇరవయ వచ్చి నుంచి వద్దామండి రోమిలకు రాసిన పత్రిక పదహారు అధ్యాయము పదహారు అధ్యాయము ఇరవయోచును సమాధానకర్త ఎగు దేవుడు ఏ సాతానైతే ఆయన యుద్ధం మీద యుద్ధం ప్రకటించి ఈ భూలోకానికి వచ్చిందో ఆ సాతాను మీ కాళ్ళ కింద చితక తొక్కించాలన్న ఆలోచనతో ఉన్నాడండి అదే ఆయన కోరిక సాతాను ఎవరి కాళ్ళ కింద నలిగిపోవాలని కోరుకుంటున్నాడు దేవుడు దోతలతో యుద్ధం చేసి ఓడిపోయి పడ్డాడు కానీ ఏమవ్వలేదు వాడు ఏమవ్వలేదు వాడు చావలేదు కానీ ఆయన ఎవరితో ఈ సాతానుని చంపించేయాలనుకుంటున్నాడండి ఎవరితో ఈ సాతానుని చంపించాలనుకుంటున్నాడు కుమారులమైన మనతోనండి కుమారులమైన మనతో సమాధానకర్త యగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద చితక తొక్కించాలన్న కోరికతో ఉన్నాడు అదండి ఆయన మనసు ఆయన కళ అదైన కళ నా పిల్లలు నా పిల్లలు నా గర్భాన పుట్టిన నా పిల్లలు నా కోసం బ్రతకాల్సిన నా పిల్లలు నా కళలు పండించాల్సినటువంటి నా పిల్లలు ఇదిగో భూమి మీదకు రాగానే అపవాదిని చితక తొక్కేస్తారనుకునే ఆయన ఆలోచించాడండి కాని ప్రియమైన దేవుని పిల్లలరా చితక తొక్కలేదండి చితక తొక్కించేసుకుంటున్నారు మీరు ఆలోచించాలి చితక తొక్కలేదండి సాతానుని చితక తొక్కించేసుకుంటున్నారు ఆ సాతాను చేత ఆ సాతాను పాదాల కింద పడి ఈరోజు ప్రపంచం నలిగిపోతుంది కానీ దేవుడేమనుకున్నాడు నా పిల్లల పాదాల కింద పడి వాడు నలిగిపోవాలనుకున్నాడు కానీ ఫుల్ రివర్స్ టోటల్గా రివర్స్ అయిపోయిందండి సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది ఆ వాడి పాదాల కింద పడి ప్రపంచం నలిగిపోయే పరిస్థితి దాపురించింది ప్రియమైన దేవుని పిల్లలారా కాబట్టే దేవుని మనసు ఈరోజు ప్రపంచానికి అర్థం కాలేదండి అలాంటి పరిస్థితుల్లో దేవుడు కోరుకుంటున్నాడు నేను కూడా వేట ప్రారంభించాలి నేను ఇప్పుడు వేటాడాలి ఎవరిని వేటాడాలి ఎవరిని వేటాడాలి నా పిల్లలను వేటాడి చంపుతున్న ఒక దుష్ట మృగాన్ని వేటాడాలి వేటాడాలంటే నాకు ఎవరు కావాలి నేను వేటగాడిని నేను వేటగాడిని కానీ నేను వేటాడడానికి నాకు బాణాలు కావాలి నా అంబుల పొదిలో సరైన బాణాలు ఉండాలి నా చేతిలో విల్లుంది విల్లుండి బాణం లేకపోతే సుఖమే ఉంది చెప్పండి దేవుని చేతిలో విల్లుంది విల్లుండి బాణం లేకపోతే ఆయన వేటగాడిగా మారి ఇదిగో ప్రపంచాన్ని పాడు చేస్తున్న తన పిల్లల్ని పాడు చేస్తున్న దుష్ట శక్తిని హతమార్చాలంటే వాడి మాయలన్నిటినీ పగలగొట్టాలంటే వాడి తంత్రాలన్నిటినీ నాశనం చేయాలంటే ఒక అద్భుతమైన ఒక అద్భుతమైన బాణాలు ఆయనకు కావాలండి ఆయనకు కావాలి కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు ఆయన మనసులోని కోరికను ఎలా బయట పెట్టాడో మనం చూడగలిగితే కీర్తన నూట ఇరవై ఏడు నాలుగు కీర్తన నూట ఇరవై ఏడు నాలుగు యవ్వన కాలమందు దేవుని కొరకు పుట్టినటువంటి కుమారులు బలవంతుడు దేవుని చేతిలోని బాణముల వంటి వారు యవ్వన కాలమందు నా కొరకు పుట్టినటువంటి కుమారులు వాళ్లే నా బాణాలు నా బాణాలు నా చేతిలో ఉన్నటువంటి బాణాలు నేను వేటగాడిని నేను ఇప్పుడు వేటాడటానికి సిద్ధంగా ఉన్నాను ఆ వేటలో నాకు బాణాలుగా ఎవరు కావాలి నాకు కుమారులు కావాలి నా కుమారులు నాకు బాణాలుగా ఉపయోగపడాలి అని కోరుకుంటున్నాడండి మన కన్న తండ్రి బలవంతుని చేతిలో బాణముల వంటి వారు బాణముల వంటి వారు అన్నాడండి ఇంతకీ ఈయన బాణాలని ఎందుకు వదలాలనుకుంటున్నాడు అపవాది మీదకి అపవాది మీదకి బాణాలని దేవుడు ఎందుకు విడిచిపెట్టాలనుకుంటున్నాడనేది అనేది మీరు ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లలరా అపవాది కూడా అపవాది దగ్గర కూడా ఏమున్నాయో తెలుసండి మీకు బాణాలు ఉన్నాయండి అవి అలాంటిలాంటి బాణాలు కాదండి అవి వాడి దగ్గర ఉన్న అంబులు అలాంటిలాంటి అంబులు కాదండి ఎలాంటి అంబులు ఉన్నాయో వాడి దగ్గర మీరు చూడగలిగితే ఎపిసీలకు రాసిన పత్రికలో అధ్యాయములో పదహారో వచ్చినంలో అద్భుతమైన ఒక మాట పోస్తుడైన పౌలు ద్వారా దేవుడు రాయించాడండి గాక విశ్వాసం అనే డాలు పట్టుకోండి దానితో మీరు అప్ప దగ్గర ఏమున్నాయంటున్నాడు ఏమున్నాయి అంటున్నాడు అండి అగ్ని బాణాలట వాడి దగ్గర అగ్ని బాణాలు ఉన్నాయి అగ్ని బాణం అంటే ఏంటో తెలుసా అండి మామూలు బాణం అనుకోండి మామూలు బాణం అనుకో అక్కడ ఎలాంటి త ఏమి తగలడిపోవండి అదే అదే బాణానికి ముందు అనుకోండి అగ్ని ఉందనుకోండి ఏమైపోద్ది ఆ బాణం ఎటెళ్ళిందో అక్కడ మొత్తం స్మాష్ అయిపోద్దండి స్మాష్ అయిపోద్ది వాడి దగ్గర ఉన్నవి అగ్ని బాణాలు అగ్ని బాణాలు ఉన్నాయట అపవాది యొక్క అగ్ని బాణాలు ఎవరి మీద ప్రయోగిస్తున్నాడు ఎవరి మీద ప్రయోగిస్తున్నాడు అనుకుంటున్నారు దేవుని మీద ప్రయోగిస్తున్నాడండి దేవుని మీద ప్రయోగిస్తున్నాడు ఇంతకీ బాణం ఎవరిది ఈ బాణం ఎవరిది బాణాన్ని తయారు చేసింది ఎవరు దేవుడు దేవుడి బాణాన్ని దొంగిలించి అదే బాణానికి అగ్ని అంటించి అదే బాణాన్ని ఎవరి మీద వదిలేస్తున్నాడండి దేవుని మీద వదిలేస్తున్నాడండి ఇది ప్రపంచానికి సరిగ్గా తెలియదండి మీకు ఒక మంచి ఉదాహరణ చెప్పమంటారా డబ్ల్యూటీసీ టవర్స్ కూలి చేశాడండి ఎవరండి బిల్లాడెన్ విమానాలు ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు వాడికి విమానాలు ఎక్కడ అనుకుంటున్నారు వాడికి అమెరికావే అమెరికా విమానాలు హైజాక్ చేసి అమెరికా వాళ్ళ డబ్ల్యూటీ టవర్స్ని కూల్ చేశాడండి అంటే బాణం వాళ్ళదే అంటే వాళ్ళ వేలితో వాళ్ళకన్నే పొడి చేశాడు సేమ్ అపవాది పెద్ద కొడుకు అండి వాడు అపవాది ఆలోచనలన్నీ మూర్తి భవించి పెంచింది వాడి ఆలోచనలన్నీ మూర్తిభవించి పెంచి ఒక గొప్ప కొడుకుని తన కోసం తయారు చేసుకుని దేవుని కుమారుని దయ్యపు కుమారుడిగా మార్చేసుకుంది అందుకే యేసుక్రీస్తు అన్నాడు మీరు మీ తండ్రి అపవాది సంబంధులు కాబట్టి వాడి దురాశలు మీరు నెరవేర్చాలనుకుంటున్నారు ఈరోజు ప్రపంచ పరిస్థితి అలానే ఉంది ఒక లాడని తయారు చేసుకుంది అగ్ని బాణం వాడు అగ్ని బాణం ఎలా గురి చూసి కొట్టింది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తారుమారు చేశాడండి అదే కాదండి అనేక మంది పిల్లల్ని దేవుని పిల్లల్ని చంపేశాడండి ఉగ్రవాదం పేరుతో భయంకరంగా ఈరోజు మనుషుల్ని మనుషులే చంపుకుంటున్నారు అంటే దేవుని పిల్లలు దేవుని పిల్లల్ని చంపేస్తున్నారు దేవుని పిల్లలే దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారండి అందుకే ఆయన ఆవేదన మీ అందరికీ తెలుసండి నా పిల్లలే నా మీద తిరుగుబడి ఉన్నారన్నాడు నా పిల్లలే నా మీద తిరుగుబడ్డారు ఏంటి తిరగబడడం అంటే దేవుని కోసం భూమి మీద పుట్టి దేవుని కొరకు బ్రతకకుండా దేవుని ఇష్టాలు నెరవేర్చకుండా దేవుని సంకల్పాన్ని పట్టించుకోకుండా చివరికి పెట్టుబడి పెట్టి మనల్ని పోషించి మనల్ని ప్రేమించి మనకి జీవితాన్ని ఇచ్చిన దేవుని మీదకే బాణం తిరిగి వెళుతుందంటే ప్రియమైన దేవుని పిల్లలరా అది ఎంతవరకు న్యాయం మీరు ఆలోచించాలండి సాతాని దగ్గర ఎలాంటి మిసైల్స్ లేవండి మనమే వాడికి ఉపయోగపడుతున్నాం సాతాను దగ్గర ఆయుధాలు లేవు మనల్నే వాడు ఆయుధంగా మలుచుకుంటున్నాడు దేవుని పిల్లల్ని తన పిల్లలుగా మార్చుకున్నాడు లేకపోతే వాడి దగ్గర ఆయుధాలు లేవు వీరప్పను ఉన్నాడండి వాడిని అలాగే తయారు చేసుకున్నాడు తయారు చేసుకున్నాడు దేవుని కుమారుడుగా యథార్థవంతుడిగా పుట్టినటువంటి వీరప్పను ప్రారంభంలో ఎలా ఉన్నాడండి మంచివాడేనండి ఆ తరువాత కాలక్రమేణా 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 పెరిగి పెద్దవాడై ఏం చేశాడు ఏం చేశాడండి అనేక మందిని ఓచ కోయటానికి కారణమయ్యాడు భయంకరమైన నక్సలైట్గా మారిపోయాడండి ఇక ఇలా ఆలోచిస్తే ప్రేమైన దేవుని పిల్లలరా ఒక సద్దాం హుస్సేన్ కానివ్వండి ఒక హిట్లర్ కానివ్వండి ఒక గడాఫీ కానివ్వండి ఈ మధ్యకాలంలో చనిపోయినటువంటి ఉగ్రవాదులు కానివ్వండి నరహంతకులు కానివ్వండి భయంకరులు కానివ్వండి సమాజంలో చెడిపోయి బ్రతుకుతున్న వాళ్ళంతా దేవుని కంట కన్నీరు రప్పిస్తూ అపవాది చేతుల్లో అగ్ని బాణాలుగా ఉన్నవారేనండి అపవాది చేతుల్లో అగ్ని బాణాలుగా మారిపోయిన వారు ప్రియమైన దేవుని పిల్లల మరి వీళ్ళను మార్చాలంటే ఎలా మరి ఇప్పుడు అపవాదిని జయించటం ఎలా అందుకేనండి దేవుడు వేట ప్రారంభించాడు అందుకే దేవుడు వేట ప్రారంభించాడు ఆయన వేటలో బాణాలు కావాలంటున్నాడు అందుకే బాణాలు కావాలి ఇప్పుడు ఈ బాణాలను ఆయన ఎవరి మీద ప్రయోగిస్తానంటున్నాడండి ఎవరి మీద ప్రయోగిస్తాడట శత్రువు మీద ప్రయోగిస్తాడట అండి శత్రువు శత్రువు మీద ప్రయోగిస్తాడు ఎలా ప్రయోగిస్తాడో చెబుతూ రెండవ సమయలు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం రెండవ సమయలు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదిహేనవ వచ్చిన చదవండి తన బాణములను ప్రయోగించి శత్రువులను చదరగొట్టును అంటున్నాడండి మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేసెను అంటున్నాడు ప్రియమైన దేవుని ఏమండి ఇప్పుడు దేవుని పిల్లలు దేవుని కొరకు ఉపయోగపడి దేవుని చేతిలో బాణాలుగా తయారు కావాలని అలా తయారైతే ఈ బాణాలను ఉపయోగించి ఏం చేస్తాడటండి శత్రువుల్ని తరిమి కొడతాడటండి ఆయన కళ ఆయన కోరిక కన్న తండ్రి సంకల్పం ప్రియమైన దేవుని పిల్లలారైతే నా శత్రువుల్ని నేను చదర నా శత్రువుల్ని నేను తరిమి కొట్టాలనుకుంటున్నాను అలా తరిమి కొట్టటానికి నాకు ఎవరు కావాలి బాణాలు కావాలి బాణాలు కావాలి అందుకే ఆయన మనస్సులోని మాట రాయించాడు ఎవరికాల ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు వారితో తన అంబులు పుది నింపుకొనిన వాడు ధన్యుడు అట్టివారు సిగ్గు పడక్క తమ విరోధులతో తమ విరోధులతో మన విరోధి ఎవరు మన విరోధి ఎవరు ఒకటో పేదరు ఐదు ఎనిమిదిలో ఉంది మన విరోధి ఎవరోనండి మీ విరోధి అయినా అపవాది మీ విరోధి అయిన అపవాది ఇప్పుడు మీ విరోధితో మీరు ఏం చేయాలి వాదించాలి యుద్ధం చేయాలి పోరాడాలి పోరాడాలి పోరాడాలంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలరా అది దేవుని మనసు అండి అది దేవుని సంకల్పం అండి ఇలాంటి పిల్లలు తనకు కావాలని తన కొరకు బ్రతకాలని తన చేతిలో బలమైన బాణాలుగా నిలబడి ఒక్కసారి ఆ బాణాన్ని ఎక్కుపెట్టి సంధిస్తే అది గుండెల్లో గుచ్చుకుపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే ఈ మాటలు రాయించాడండి అలాంటి వారు తమ గుమ్మముల్లో తమ విరోధులతో వాదించాలి వాదించాలి అనుకుంటున్నాడండి అలాగే మరొక మాట కూడా మనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లల హబక్కు గ్రంథం మూడవ అధ్యాయం హబక్కు గ్రంథం మూడవ అధ్యాయం పదకొండో వచ్చును హబక్కు గ్రంథం మూడవ అధ్యాయం పదకొండవ వచ్చినం నీ నీ ఈటలు తళ తళలాడగా అన్నాడంటే బాగా మెరుగు పెట్టాడండి బాగా సాన పట్టాడండి సాన పట్టిన ఈ ఈటే యవ, ఏ ఎలా ఏమవుతుందట తళతళలాడిపోతుంది బాగా పదునెక్కింది బాగా పదునెక్కింది నీ ఈటలు తళ సంచరించు నీ బాణముల కాంతికి భయపడి సూర్య చంద్రులే తమ నివాసాలలో ఆగిపోతారంటున్నాడండి దేవుని బాణాలకు భయపడి ఎవరు అండి సూర్య చంద్రులే తమ నివాసాలలో ఆగిపోతారట ఈ రోజునండి తెలంగాణలో కానీ లేకపోతే ఆంధ్రాలో కానీ అండి ఈ మధ్య ఎక్కువగా దెబ్బలాడుకుంటుంది రాజకీయ నాయకులు కాదండి ఎవరు తెలుసా అండి విద్యార్థులండి చదువుకోవాల్సిన విద్యార్థులు రాజకీయ నాయకుల కంటే దరిద్రంగా కొట్టుకు చచ్చిపోతున్నారండి మాకు ఒక ప్రాంతం కావాలి మాకు ఒక ప్రాంతం కావాలి మా ప్రాంతం మాది మీ ప్రాంతం మీది అన్నదమ్ముల్లో విడిపోదాం అక్క చెల్లి కలిసి పొతుకుదాం ఆ పనికి మాలిన నినాదాలన్నీ ప్రపంచానికి చెప్తున్నారండి అది ప్రియమైన దేవుని పిల్లలరా వీళ్ళు వాళ్ళు చెప్పే తెలంగాణలో ఉన్న విద్యార్థులు ఇటు ఆంధ్రాలో ఉన్న విద్యార్థులు చెప్పే మాటలు ఏంటి చెప్పమంటారండి అరచేతను అడ్డుపెట్టట సూర్యుడిని ఆపలేరట అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరు అంటున్నారండి అంటే వాళ్ళ నినాదం అది వాళ్ళ నినాదం కానీ ఏ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసండి అంబుల పొదిలు బాణాన్ని అడ్డు పెడితే ఎవరో ఆగిపోతారటండి సూర్యుడు చంద్రుడు ఏమైపోతారట భయపడిపోతారట అండి చూడండి సూర్య చంద్రులు భయపడి భయపడి తమ నివాసములో ఆగిపోదురు అది దేవుని బాణాలకున్న కెపాసిటీ సూర్యుడైనా చంద్రుడైనా నక్షత్రాలైనా సరే ఆగిపోవాల్సిందే భయపడాల్సిందే ఈట తలతలలాడిందంటే ఆ ఈట అపవాది మీదకు ప్రయోగం జరిగిందంటే వెంటనే సూర్యుడు చంద్రుడు ఏమైపోవాలంటున్నాడు దేవుడు భయపడి తమ నివాసాలలో ఆగిపోవాలంటే ఇల్లు కదలరు గడప దాటి బయటికి రారు గడప దాటికి బయటికి రాలేని పరిస్థితి అంత గొప్ప శక్తి దేవుని బాణాలకు ఉందండి అంత గొప్ప పవరు దేవుని బాణాలకు ఉందండి దేవుని బాణాలకు ఉంది ప్రియమైన దేవుని పిల్లలరా ఒకప్పుడు ఇలాంటి ఒక బాణమే సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఆపేసింది ఎవరా బాణం యహోసువా అనే బాణం యహోసువా అనే బాణం అండి సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఆపేసిందండి ఆపేసింది అంత గొప్ప శక్తివంతమైన బాణం ఆ రోజున దేవుని చేతిలో ఉంది ఆ తర్వాతి కాలంలో మరొక బాణం పుట్టుకొచ్చింది ఆ బాణం పేరేంటి తెలుసండి దావీదండి దేవుని చేతిలో పదును పెట్టబడినటువంటి ఒక అద్భుతమైన ఆయుధంగా దేవుని చేతిలో ఉన్నటువంటి దావీదు వేల మంది ఇస్రాయేలీలు ఉన్నారండి వేల మంది ఉన్నారు లక్షల మంది ఉన్నారు ఎవడూ ముందుకు రాలేదు వాళ్ళందరినీ పరిపాలిస్తున్నటువంటి పరిపాలకుడుగా ఉన్న సౌలు రాజు ఆయన కూడా ముందుకు రాలేదండి ఆయన కూడా ముందుకు రాలేదు ఎవరికి వారు గొల్్యాతని ఒకడికి భయపడి ఒకడికి భయపడి ఆగిపోయారు ఆ గొల్్యాత ఎవరి దగ్గర ఉన్న బాణం అపవాది దగ్గర ఉన్న అగ్ని బాణం వాడు అపవాది దగ్గర ఉన్న బాణం వాడు ఈ బాణాన్ని జయించాలని దేవుడు ఇస్రాయలీలందరినీ చూస్తే ఒక్కడు 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 లేడండి ఆయన కోసం ఏ సవులునైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో ఆ సవులు కూడా రాలేదండి ఆ సవులు కూడా రాలేదు అలాంటి పరిస్థితుల్లో దావీదొచ్చాడండి దావీదొచ్చాడు బాలుడు బాలుడైన దావీదు రాళ్ళు ఏరుకుని వచ్చి కొట్టి చంపేశాడండి రాళ్ళు ఏరుకుని వచ్చి ఒడిసాలతో కొట్టి చంపేశాడండి అదండి దేవుని ఉన్న పవరు అదండి దేవుని ఉన్న పవరు ఇది ప్రపంచానికి తెలియక మగధీరుడట ఎంతమందిని చంపేశాడట ఒక్కొక్కడిని కాదట వంద మందిని ఒకసారి పంపించేయాలట వంద మందిని ఒకసారి పంపించేస్తే ఇది చంపేస్తాడట ఏమండి సినిమాలో ఇది చూపించగానే ఆంధ్రదేశం అంతా ఉర్రోతలుగిపోయిందండి ఏం సీన్ తీసాడండి రాజమౌళి గారు అని ఏమంటే నిజంగా రా చిరంజీవి కొడుకు నిజంగా చంపేశాడండి అది నిజం పోని గ్రాఫిక్స్ మాయాజాలమా అంతా ఉట్టిదే ఒక్కడిని పంపితే సార్ ఇటు చచ్చిపోతాడు వంద మంది అవసరం లేదు నిజంగా అలాంటి కత్తిచ్చి ఒక్కడిని పంపితే ఇటు చచ్చిపోతాడండి ఒక్కడ ఇకి వంద మంది అవసరం అండి కాదండి ఏమండి నా నటించినోడు మగధిరుడు అండి మీరు చెప్పండి నటించినోడు మగధీరుడా దొంగడు నాటకాలు వేసుకునేవాడు ఆడు మగధీరుడు ఎలా అవుతాడు ఉట్టిదే కానీ ఒక మగధీరుడు ఉన్నాడు బైబిల్లో ఈ మగధీరుడు ఎవరో తెలుసండి దావిదండి దావిదే ఎలా అంటే మగధీరుడు చూడండి రెండో సమయాల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం మగధీరుడు అని అంటే దావీదిని అనాలండి రెండో సమయాల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదమూడవచ్చును దావీదు ఉప్పు లోయలో సిరియనులగు ఎంతమంది అటండి పద్దెనిమిది వేల మంది హతము చేసి తిరిగి రాగా అతని పేరు ప్రసిద్ధమాయను మగధీరుడండి వంద మందిని చంపేసిన గొట్టంగాడు మగధీరుడు ఎలాగవుతాడండి అదంతా ఉట్టిదే అప్పుడు నిజంగా చంపమంటే చంపలేడు కానీ దావిది ఎలాంటి నిజంగా చంపేశాడు పద్దెనిమిది వేల మంది మాటలా మీరు చెప్పండి పద్దెనిమిది వేల మంది పద్దెనిమిది వేల మంది పద్దెనిమిది వేల మంది సిరియల్ని హతము చేసి తిరిగి వచ్చిన మహాపరాక్రమవంతుడు దావీదు అదే దావీదు గురించి అదే సమయాల గ్రంథం అధ్యాయం పదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన కూడా చూద్దాం సిరియనులు సన్నద్ధులై దావీదును ఎదుర్కొని వచ్చి అతనితో యుద్ధము కలిపి ఇస్రాయేలీలు ఎదుట నిలువ జాలక పారిపోగా దావీదు సిరియనులలో ఏడు వందల మంది రధికులను నలువది వేల మంది గుర్రపు రౌతులను హతము చేశాడటండి హతము చేశాడట మగధీరుడండి దేవుని చేతిలో ఒక అంబులుగా దేవుని అంబుల పొదిలో ఒక అంబుగా ఉన్నటువంటి దావీదు జరిగించినటువంటి పరాక్రమ కార్యాల వివరణ మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని పిల్లల రైతనండి దేవుని చేతిలో ఒక అద్భుతమైన అంబు సాతానుకు చిక్కకుండా దేవుని చెంతకు వెళ్ళిపోయాడు నేను దేవుని కొరకు పుట్టినటువంటి అంబుని అనుకున్నాడు దేవుని అంబుల పొదిలో నేను ఉండాలి అనుకున్నాడు అందుకే సాతాను చెంతకు వెళ్ళలేదండి సాతాను చెంతకు వెళ్ళలేదు దేవునికి లొంగిపోయాడు దేవుని ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానించాడు దేవుని ఉద్దేశాలన్నీ దేవుని అంబుల పొదిలో ఉండి ఒక అంబుగా ఉండి మెరుగుపెట్టిన అంబుగా ఉండి నెరవేర్చి చూపించాడండి నెరవేర్చి చూపించాడు ఇక మరొక ఆయన ఉన్నాడండి అతని పేరేంటి తెలుసండి ఏలియా ఏలియా అండి అదే రోజునండి దేవుని పక్షాన దేవుని పక్షాన ఒకే ఒక్క అంబు నిలబడింది అదే ఏలియా ఒకే ఒక్క బాణం ఉంది కానీ అపవాది పక్షాన్ని ఎంతమంది ఉన్నారో తెలిసం అప్పటికే నాలుగు వందల మంది అండి సుమారుగా ఏమండి అంతమంది ప్రవక్తలు అపవాది పక్షాన చేరిపోయారు వాళ్ళందరూ అపవాదిగా అగ్గిన బాణాలు కానీ దేవుని పక్షాన ఉన్నది ఒకే ఒక్క బాణం అండి ఒకే ఒక్క బాణం ఏమంటున్నాడు చూడండి రోమిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం మూడవ వచనం ప్రభువా వారు నీ ప్రవక్తలను చంపిరి నీ బలిపీఠములను పడగొట్టిరి నేనొక్కడనే మిగిలి ఉన్నాను అంటున్నాడండి నేనొక్కడనే మిగిలి ఉన్నాను ప్రభు నీకు నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను నేను ఒక్కడనే చాలు ప్రభు నన్ను వదిలే చూసారండి నేను ఒక్కడనే ఉన్నాను ప్రభు నీకు నీకు మిగిలింది నేను ఒక్కడనే నన్ను ఒక్కడిని చాలు నన్ను వదిలేయి నన్ను వదిలేయి నన్ను వదిలేస్తే నేను వెళ్ళి గుచ్చుకుపోతాను నాలుగు వందల మంది బయలు ప్రవక్తలను హతము చేసిన ఒక మహాయోధుడు అండి ఎలియా చాలా గొప్పవాడు ప్రియమైన దేవుని పిల్లలు చాలా గొప్పవాడు అండి దేవుని చేతిలో దేవుని అంబుల పొదిలో ఒక అంబుగా ఉన్నాడు కాబట్టి దేవుని సంకల్పాన్ని నెరవేర్చగలిగాడు సాతాను చేతిలోనికి వెళ్ళిపోకుండా దేవుని చేతిలో మెరుగు పెట్టబడ్డాడు మెరుగు పెట్టబడ్డాడు దేవుని అంబుల పొదిలో ఉన్నాడు ఈరోజు మనం ఆలోచిస్తేనండి ప్రపంచంలో అనేక మంది దేవునికి కాకుండా దేవుని ఉద్దేశాలు నెరవేర్చకుండా దేవుని సంకల్పాన్ని తొంగలో తొక్కేసి అపవాదికి లొంగిపోయిన వాళ్ళు లేరంటారా మీరు ఆలోచించండి అంత ఎందుకండి ఒక క్రైస్తవ్యాన్ని చూడండి రెండు వేల సంవత్సరాల క్రిందటే పౌలు గారు గొం గొంతెత్తి అరిచాడండి ఏమైనా తెలుసా అండి అందరూ సొంత కార్యాలే చూసుకుంటున్నారు ఏసుక్రీస్తు కార్యాలు చూడరా యేసుక్రీస్తు కార్యాలు చూడరా యేసుక్రీస్తు కార్యాలు చూడరా అని రెండు వేల సంవత్సరాల క్రిందట ఆయన వేసినటువంటి కేక ఎంతమందికి వినబడిందండి ఎంతమంది క్రైస్తవులకు వినబడింది ప్రియమైన దేవుని పిల్లలరా మీరు ఆలోచించండి ఎవరండి యేసుక్రీస్తు కార్యాలు చూస్తున్నారు ఎవరండి దేవుని అంబుల బాణాలుగా ఉన్నారు ఎవ్వరు లేరండి దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ మీకు చెప్పమంటారా మీ అందరికీ తెలుసు మన ఆత్మీయ తండ్రి గారు అహ్మద్ దిదాత్ అనేవాడు సుమారుగా పద్దెనిమిది మంది పైన రెవరెండ్లు బిషప్లను చెప్పుకుంటున్న గొప్ప గొప్ప వాళ్ళను ఏసు సిలువ వేయబడలేదని ఒప్పించి తన ఎడంకాలతో తన్ని బయటికి గెంటేశాడండి ఒక్కడు ఒక్కడు వాడే ఎవరి బాణం వాడు అపవాది చేతిలో ఉన్నటువంటి అగ్ని బాణం వాడు బైబిల్ని విసిరిపడేశాడండీ బైబిల్ని విసిరిపడేశాడు ఈరోజు వాడు అన్ని చోరులు వచ్చారు అలాంటి అగ్ని బాణాన్ని అండి దేవుని చేతిలో ఉన్న ఒక అద్భుతమైన బాణం ఆయనే మన ఆత్మీయత సుందరరావు సుందర్రావు గారు మనం చాలా గర్వపడాలండి జయశాలి గారు దేవుని చేతిలో ఉన్న అగ్ని బాణం ఏం చేసిందండి ఆ అపవాది చేతిలో ఉన్న బాణాన్ని తుత్తునీలుగా చేసి పడేసింది బెడ్డెక్కించింది ఆ తర్వాత రావిపూడి వెంకటాద్రి వాడు కూడా అగ్ని బాణం ఆ తర్వాత ఎన్వి బ్రహ్మం వాడు కూడా అగ్ని బాణం ఆ తర్వాత ఈ మధ్యకాలంలో స్టీఫెన్ హాకిన్స్ వాడొక అగ్ని ఏమండి ఎవరిని వదిలిపెట్టాడండి డావిన్సీ అనే ఒక చిత్రాన్ని తీయించి ప్రపంచం అంతటా రిలీజ్ చేయించి ఏసుక్రీస్తు మగ్ధలేనే మరి పెళ్లి చేసుకున్నాడని పిల్లల్ని కన్నాడని లేదా అమెరికా నుంచి కాశ్మీర్ వచ్చేసాడని ఇంకొక్కడికో వెళ్ళిపోయాడని బౌద్ధ సన్యాసుల దగ్గర జ్ఞానాన్ని నేర్చుకున్నాడని తప్పుడు కోతలు ప్రపంచం కూస్తుంటే వాళ్ళ మీద నిలబడిన వాళ్ళు ఎవరు ఉన్నారండి క్రైస్తవులు ఎవరు లేరండి మళ్ళీ ఈయన దిక్కు మళ్ళీనే దిక్కాడు ప్రియమైన దేవుని పిల్లలరా ఒక అంబుల పొదిలో ఒకే ఒక్క బాణం ఎంత మందిని చిత్తు చిత్తు చేసేస్తుంటే ఎప్పటికీ అలుపెరగని యోధుడుగా ప్రపంచాన్ని వణికిస్తున్న ఒక గొప్ప వీరుడుగా మన కళ్ళ ముందు కనబడుతుంటే సజీవ సాక్ష్యంగా మన కళ్ళ ముందు తిరుగుతుంటే ప్రియమైన దేవుని పిల్లలరా ఒక్క బాణం చాలండి దేవునికి ఒక్క బాణం సరైన బాణం ఒక్క బాణం ఉంటే చాలండి తుత్తు ఏ ఎంత గొప్ప సాతాను దగ్గర ఉన్న అగ్ని బాణాలైనా సరే అలాంటి పిల్లలు కావాలని కోరుకుంటున్నాడండి కన్నతండ్రి అలాంటి పిల్లలు కావాలి అలాంటి పిల్లలు రావాలి తన ఉద్దేశాలు నెరవేర్చడానికి ధైర్యంగా నిలబడేవారు కావాలి ఈ మధ్యకాలంలో మీరు చూశారండి చాలా చిన్నవాణ్ణి నేను చాలా చిన్నవాణ్ణి చాలా చిన్నవాడిని అని కానీ ఒకడు వచ్చాడండి మా ప్రాంతానికి వాడు కూడా సాతాన్ యొక్క బలమైన అగ్ని బాణం అండి బలమైన అగ్ని బాణం దేవుని బాణాన్నని చెప్పుకుంటాడు పైకి కానీ తేనె పూసిన కత్తి పైకి ఎలా కనబడుతున్నాడు వాడు దేవుని బాణం దేవుని బాణం అపోస్తలుడు నిజమైన ప్రవక్త సత్య ప్రవక్త ఏమండి ఆ అపోస్తలుడు ప్రవక్త నా చేతిలో అండి నేను చిన్నోండి నేను నా ముందు ఓడిపోయి వెళ్ళిపోయాడండి సిగ్గు లేకుండా తలదించుకుని వెళ్ళిపోయాడు ప్రియమైన దేవుని పిల్లలరా పోలీసులు అరెస్ట్ చేస్తే సారీ చెప్తాను సారీ చెప్తాను నేనే స్థాయికి దిగజారిపోయాడంటే కారణం దేవుని చేతిలో ఇదిగో జైశాలి గారి చేతిలో మెరుగు పెట్టబడుతున్నా దేవుని అంబులం అండి మనం దేవుని అంబులం దేవుని అంబు ముందు నిలబడే ధైర్యం ఎవరికి లేదండి మెరుగు పెట్టబడిన దేవుని అంబు ముందు నిలబడాలంటే సత్తా కావాలి అంత సత్తా ఉన్నాడు ప్రపంచంలో ఇంకా ఎవడు పుట్టలేదండి అంత సత్తా ఉన్నాడు ఇంకా ప్రపంచంలో పుట్టలేదు ఇంకా ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని ఈ రోజునండి దేవుని అంబుగా దేవుని అంబుల పొదిలో బలమైన బాణాలుగా మారాలి అంటేనండి ఇది ఒక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న మనమేనండి ప్రపంచంలో మరొకరు లేరు ప్రియమైన దేవుని పిల్లలరా ఎందుకంటే దేవుని మనసు అర్థమైంది ఎవరికండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో పాఠాలు నేర్చుకుంటున్న మనకేనండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో పాఠాలు నేర్చుకుంటున్న మనకే దేవుని అంబుగా దేవుని అంబుల పొద్దులో ఒక గొప్ప బాణంగా ఉన్నటువంటి జైశాలి గారు అనేకుల్ని ఎదిరించి చూపించాడు ఈరోజు ఆయన వారసులుగా అహ్మద్ దేదాతికి నేను వారసుని వచ్చానని జకీర్ నాయక్ ప్రశ్నిస్తుంటే అదే జకీర్ నాయక్ని సవాలు చేసినటువంటి మరొక యోధుడే మన ప్రసన్ననండి ఆయన కూడా అంబుల ఒక అద్భుతమైన గొప్ప బాణం ఇలాంటి వాళ్ళు అనేకులు ఉన్నారండి మన యూనివర్సిటీలో అనేకులు ఉన్నారు వీళ్ళందరూ దేవుని అంబుల పొదిలో బాణాలు దేవుని కొరకు నిలబడుతున్నటువంటి బాణాలు ప్రియమైన దేవుని పిల్లలరా బాణాలండి నిజంగా మనసు పెట్టి ఆలోచిస్తే ఇదిగో ఈ ఇరవయో శతాబ్దంలో ఈ తరంలో ఈ కడవరి కాలంలో ఈ కడవరి కాలంలో దేవుని కళలు పండే రోజులు మళ్ళీ వచ్చాయండి దేవుని ఉద్దేశాలు నెరవేర్చే రోజులు మళ్ళీ వచ్చాయి పౌలు గారితో ఆగిపోయినటువంటి విప్లవం మళ్ళీ చివరి గడియల్లో ఊపిరి పోసుకుంది జయశాలి గారి ద్వారా మళ్ళీ అలాంటి విప్లవం మళ్ళీ ప్రారంభమైంది క్రీస్తును కాదన్న వాడి నోరు మూయించేవాడు జయశాలి గారు పుట్టేంత వరకు ఎవరు కనబడలేదు కదండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆవిర్భవించేంత వరకు బైబిల్ మీద ఎక్కడైనా డిబేట్లు జరిగాయా మీరు చెప్పండి ఎక్కడైనా వాగ్వాదాలు జరిగాయా మీరు చెప్పండి ఎక్కడైనా వాదనలు జరిగాయో మీరు చెప్పండి అక్కడ జరగలేదండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పుట్టిన తర్వాత మళ్ళీ విప్లవం ఊపిరిపోసుకుంది మళ్ళీ మనమే ప్రారంభించామండి అద్భుతమైన విప్లవాన్ని మళ్ళీ మనమే సారధులుగా మారామండి కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా దేవుని మనసులోనికి మనం వెళ్ళగలిగితే దేవుని ఆలోచనల్లోనికి మనం వెళ్ళగలిగితేనండి ఆయన ఎన్ని కళలు కంటున్నాడండి మనం మన కోసం ఎన్ని కళలు కంటున్నాడో మనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా మరికొన్ని అద్భుతమైన వచనాలు మీకు చూపిస్తున్నాను చూడండి కీర్తనల గ్రంథం అధ్యాయం కీర్తనల గ్రంథం అధ్యాయం పదకొండు కీర్తనలో అధ్యాయం పదకొండు నుంచి వద్ద న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు ఒక్కడును మళ్ళని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును అన్నాడు ఒకడును మళ్ళని ఎడల దేవుని మాట వినటానికి ఒక్కడు రాకపోకుండా ఉంటే ఒకడు కూడా దేవుని వైపుకు మళ్ళకుండా ప్రపంచ పరిస్థితి దిగజారిపోతే ఆయన తన ఖడ్గానికి పదును పెడతాడటండి ఆయన తన ఖడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు వదలడానికి విల్లు రెడీ చేసుకున్నాడండి అందులో బాణం ఉంది బాణం ఉంది వదులుతాడండి ప్రపంచం మీదకి తన విల్లును ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు సాతాను యొక్క అగ్ని బాణాలను ఎదిరించడానికి దేవుడికి కూడా ఎవరు కావాల్సి వచ్చారు ఇప్పుడు అగ్ని బాణాలు కావాలి దేవునికి ఇప్పుడు అగ్ని బాణాలు కావాలి అగ్ని బాణములుగా చేసేసుకున్నాడట తన అంబులను వారేనండి అలాంటి వారే కావాలని కోరుకుంటున్నాడు దేవుని పిల్లల కొరకు చెప్పబడుతున్న మాటలండి ఎంత ఉన్నతంగా మన గురించి ఆలోచిస్తున్నాడండి ఎంత ఉన్నతంగా మనం ఊహించుకుంటున్నాడండి మనం భూమి మీద ఎవరినైనా పోలిస్తే చందమామలాగా ఉన్నామంటాం అంతే దొండ పండులా ఉన్నామంటావు తినేస్తే దాంతో పోల్చుకుంటాం కానీ దేవుడు పోలికలు ఎలా ఉంటాయో తెలుసండి ఆకాశ నక్షత్రాలతో మనల్ని పోల్చుకున్నాడండి ఆకాశ నక్షత్రముల వలె ఉండాలన్నాడు ఆకాశ నక్షత్రాలతో పోల్చుకున్నాడు భూమి మీద బలమైన బాణాలతో పోల్చుకుంటున్నాడు అండి బాణం పవర్ఫుల్గా ఆలోచిస్తున్నాడు మన గురించి మనం దొండపొండులాగా చందమామలాగా ఉండాలన్న దేవుడు కోరిక కాదండి బాణాలుగా ఉండాలనుకుంటున్నాడు ప్రకాశించాలనుకుంటున్నాడు జ్యోతుల వలె ఆయన కొరకు వెలిగిపోవాలనుకుంటున్నాడు ఇది దేవుని మనసు ప్రియమైన దేవుని పిల్లరా మరొక వచ్చినట్టు చూడండి అదే కీర్తనల గ్రంథం నూట నలభై నాలుగో వచ్చాయం ఆరోచనం అదే కీర్తనల గ్రంథం నూట నలభై నాలుగవ అధ్యాయం ఆరోచనం మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము నీ బాణములు వేసి వారిని వాడగొట్టుము అంటున్నాడండి నీ బాణములు వేసి వారిని వాడగొట్టుము ఏసు క్రీస్తు ముందు నిలబడి ఏ అపవాదైతే ధైర్యంగా నోరు విప్పాడో వాడి నోరు మనం మూయించాలి ఇదిగో ఈ రాజ్య అధికారం అంతయు ఈ లోక అధికారం అంతయు నాకు అప్పగింపబడి ఉన్నది యేసు నా కాళ్లకు మొక్కన్నాడు దరిద్రుడు వాణ్ణి జయించగలిగే ఒక గొప్ప బాణం రావాలి అపవాది ఎవరి పాదాల కింద చితక దొక్కించబడాలి యేసును నమ్ముకున్నా మన పాదాల కిందండి ఏసుక్రీస్తుని సవాలు చేసేంతట గొప్ప వాడవురా నువ్వు అనాలి అలాంటి గొప్ప స్థాయికి మనం ఎదిగిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే అగ్ని బాణములు నీ బాణములు వేసి వారిని వాడగొట్టుము ఓడి ఓడించేయాలనుకుంటున్నాడండి అపవాదిని అదే కోరికండి అపవాదిని ఓడించేయాలి ఎవరు ఓడించాలి దేవుని పిల్లలమైన మనమే ఓడించాలి ఆఫ్టర్ ఆల్ ఆ అపవాదిని దోతలు ఓడించేశాయండి దోతలు ఓడించేశాయి ఆ దోతలు ఎవరట రక్షణ స్వాస్థ్యము పొందబోవు మనకు సేవ చేసే సేవకులు ఆఫ్టర్ ఆల్ సేవకుల అపవాదిని కానీ ఓడించేస్తే దేవుని పిల్లల మనం ఎంత గొప్పవాళ్ళం అండి దేవుని పిల్లలు మనం ఎంత ఉన్నతమైన వాళ్ళం మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లల ఆ దేవదూతలకు తీర్పు తీర్చడానికి మనం వెళ్ళాలి అంటే ఇదిగో ఈ భూమి మీద ఉన్న ఆఫ్టర్ ఆల్ ఈ దేవదూతను మనం ఓడించొద్దాం మరి ఈ దేవదూతలను వాడగొట్టమంటున్నాడు ఈ అపవాదిని ఓడగొట్టమంటున్నాడు వాడి సైన్య సమూహాన్ని తయారు చేసుకున్నాడు అధికారులు ఉన్నారు వాడి దగ్గర ప్రధానులు ఉన్నారు వాడి దగ్గర ఆకాశ మండల మందు దురాత్మల సమూహాలు కోటాను కోట్లుగా ఉన్నారు వాడి సైన్యం ఈరోజు అనేక మంది దేవుని పిల్లల్ని చెరపట్టి వాళ్ళని దేవునికి కాకుండా చేసి తన అంబులు పొదులు అగ్ని బాలాలుగా నింపేసుకున్నాడండి ప్రపంచంలో చాలామంది ఉన్నారండి వాడికి ప్రపంచంలో చాలా మంది ఉన్నారు వాడికి చాలా మంది ఉంటే ఇప్పుడు మరి దేవునికి కూడా చాలామంది కావాలండి దేవునికి కూడా చాలామంది అవసరత ఏర్పడింది ఎక్కడి నుంచి వస్తారు చెప్పండి ఎక్కడి నుంచి వస్తారు ఇప్పుడు మనమే ఇవ్వాలండి మనమే ఇవ్వాలి దేవునికి అగ్ని బాణాలను ఇవ్వాలి అగ్ని బాణాలను మనం ఎలా ఇవ్వగలం మన దగ్గర ఎక్కడ ఉన్నాయి ఉన్నాయి మన కడుపున పుట్టినా మన గర్భాన పుట్టిన మన పిల్లలు మన గర్భాన పుట్టిన మన పిల్లలు అదే అడుగుతున్నాడండి జయశైలు గారు మీ పిల్లల్ని నాకు ఇచ్చేమని మన గర్భాన పుట్టిన మన పిల్లల్ని మనం ఇవ్వాలి అనేకమైన ఆత్మలను రక్షించి మన పిల్లలుగా మనం మార్చుకోవాలి అనేక మందిని సంపాదించాలి లోకంలో వాళ్ళని ఈ నిత్య జీవాన్ని ప్రకటిస్తూ ఈ సత్య సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని ఆకర్షించుకోవాలి అనేక మందిని పిల్లలుగా మార్చాలి ఆ పిల్లల్ని దేవుని అంబుల పొదిలో అంబుగా తయారు చేసి వదిలేయాలి అంబుగా తయారు చేసి వదిలేయాలి ఈరోజు ప్రపంచాన్ని అంతటిని అపోద ఆక్రమించేసుకున్నాడండి అనేక మంది పిల్లలు వాడి దగ్గరికే వెళ్ళిపోతున్నారు దేవుని దగ్గరికి వచ్చే పిల్లలు ఎవరున్నారు చెప్పండి దేవుని దగ్గరకు వాళ్ళు ఎవరున్నారు ఒక్క అంబు ఉంటే చాలు అనేక మందిని జయించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఆ ఒక్క అంబుని మనం ఇవ్వలేకపోతే ఎలా ప్రియమైన దేవుని పిల్లలరా ఇవ్వాలండి మనం ఒక అంబుగా మారిపోవాలి మన గర్భాన పుట్టిన పిల్లల్ని అంబులుగా మార్చాలి మనం సువార్త చెప్పి ఎంతమందిని అయితే రక్షిస్తున్నామో వాళ్ళందరినీ కూడా మనం ఎలా మార్చాలి అంబులుగా మార్చాలి దేవుని అంబుల పొదులు అగ్ని బాణాలుగా మార్చాలి అలా మార్చాలని మనల్ని అందరినీ కోరుకుంటున్నాడు ప్రియమైన దేవుని కన్న కన్నతండ్రి అది కన్నతండ్రి కోరిక ఒక మరొక వచ్చినాన్ని మనం చూడగలిగితే యశ్యా గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం రెండవ వచ్చినం యశ్యా గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం నలభై తొమ్మిదవ అధ్యాయం రెండవ వచ్చినం నా నూరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు నోరు నోరు వాడిగల ఖడ్గము వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు చేతి నీడలో ఉందట అండి వాడిగల కడ్గము ఉందట ఆయన దగ్గర ఆయన చేసేసాడట చేస్తాడట నన్ను మెరుగుపెట్టి అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసి పెట్టుకున్నాడట మెరుగు పెట్టేది దేవుడు అంబుగా చేసేది దేవుడు తన దగ్గర దాచి పెట్టుకునేది దేవుడు ఇప్పుడు ఎందుకు పనికిరానిగా ఉన్న ఒక ఎనప ముక్క తుప్పు పట్టిపోయిన ఒక ఎనప రాడ్ దానితోనేనండి ఒక కత్తి తయారు చేసేది దానితోనేనండి కొడవలి తయారు చేసేది ఆ మొక్కతోనేనండి గొడ్డలి తయారు చేసేది ఎందుకు పనికిరానిదిది తుప్పు పట్టిపోయింది పనికిరాదని వెరసజ్జింపబడి ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు దాన్ని ఎలా తయారు చేస్తానంటున్నాడండి ఆయన నన్ను మెరుగుపెట్టి అంబుగా చేసి తన అంబుల పొదిలో పెట్టేసుకుంటాడట నేనున్నాను ప్రభు అని నేను ఒక్కడనే ఉన్నాను ప్రభు అని అలా నిలబడాలండి నేనున్నాను ప్రభు అని దావీదులా నిలబడాలండి నేనున్నాను ప్రభు అని యేసుక్రీస్తు ప్రభువారిలా కదలాలి ప్రియమైన దేవుని పిల్లలారా నేనున్నాను ప్రభు అని మన జయశాలి గారిలాగా ముందుకు రావాలండి ఇలా వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయనే మెరుగుపెడతాడట ఆయనే అంబుగా చేసుకుంటాడట ఆయనే తన అంబుల పొదిలో చూడండి మెరుగు మెరుగుపెట్టిన అమ్ముగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు మూసిపెట్టి ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఈ పాఠాన్ని బట్టి మనం ఆలోచించవలసింది ఒక్కటేనండి మనం దేవుని అంబుల పొదిలో అంబుగా మారిపోవాలి అంబుగా మారిపోవాలి నేనున్నాను ప్రభు ఎవరో వస్తారు ఎవరో ఇంకెవరో చేస్తారని అనుకునే కంటే నన్ను దేవుడు ఎందుకు పంపించాడని ఆలోచిస్తే ప్రేమైన దేవుని పిల్లలారా మనమేనండి ఆయన కోసం రావాల్సినటువంటి అంబులం మనమేనండి అపవాది గుండెల్లో గుచ్చుకుపోవలసినటువంటి అంబులం మన పాదాల క్రిందే శాతాను చితక తొక్కబడాలి మరొక తరానికి మనం అవకాశం ఇవ్వకూడదు మరొక తరానికి అవకాశం ఇవ్వకూడదు ఈ తరంలోనే పని పూర్తి అయిపోవాలి ఈ తరలోనే పని పూర్తి అయిపోవాలంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క అంబుగా మారిపోవాలి ప్రతి ఒక్కరూ ఒక అగ్నిబాణంగా దేవుని చేతుల్లోనికి వచ్చేయాలి అలా వచ్చి దేవుని పనిలో మనం అంబులుగా మారిపోతే ప్రియమైన దేవుని పిల్లల మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ అంబులుగా మార్చబడితే దేవుని అంబుల పొది నిండిపోతుందండి అంబుల పొదిలో ఒక్క బాణం ఉంటేనే ఎంతమందిని వాడగొడుతున్నాడే కన్నతండ్రి అలాంటి అంబుల పొది నిండా బాణాలుంటే అద్భుతం అండి అప్పుడండి ఆయన కోట్ల సంవత్సరాలైన సంకల్పం కోట్ల సంవత్సరాలు ఆయన కోరిక కోట్ల సంవత్సరాలుగా ఆయనకి జరుగుతున్న అవమానం ఆ రోజుతో మర్చిపోతాడండి కన్నతండ్రి ఆ రోజుతో మర్చిపోతాడండి నీ పిల్లలు కాదు నా పిల్లలని అపవాది దేవుని ముందు నిలబడి ధైర్యంగా సమాధానం చెబుతున్నాడంటే ఆయనకి అవమానం కాదా మీరు ఆలోచించాలి ప్రేమైన దేవుని పిల్లలరా అవమానం అండి ఇన్ని సంవత్సరాలుగా ఇంతగా అవమానానికి గురైన కన్న తండ్రి మనస్సును సంతోషపెట్టే వారిగా మనం అందరం మారిపోవాలి అలా మారిపోతారని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందామండి